హాయ్ అండి అందరికీ నమస్కారం లయోనెస్ కవితారెడ్డి ఛానల్కి స్వాగతం ఈరోజు కొంచెం డల్గా చెప్తున్నాను అనుకుంటున్నారా డల్ ఏమీ లేదు కొంచెం కొత్తగా చెప్పాలనుకున్నాను అంతే అండ్ ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే ముల్లంగి సాంబార్ ముల్లంగిని మీరు ఎంతమంది మీ డైట్లో చేర్చుకున్నారు అంటే ఇంతకు మునుపు లాస్ట్గా ముల్లంగి ఎప్పుడు తిన్నారు ముల్లంగిని మీరు ఇష్టపడట్లేదా దూరంగా పెడుతున్నారా అయితే ఒకసారి వీడియో చూడండి ముల్లంగి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ముల్లంగి తినడం వల్ల మన గుండెకి ప్రొటెక్టెడ్గా ఉంటుంది అండ్ అలాగే మన స్కిన్కి కూడా మంచిది ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది అనమాట సో ఎన్ని లాభాలు ఉన్నాయి ఇంకా ఎన్నో లాభాలు ఈ ముల్లంగి ద్వారా ఉన్నాయన్న విషయాలు పూర్తిగా మీకు తెలియాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వెజిటేబుల్కి ఉన్న మన బాడీకి ఆ తినడం వల్ల యూజెస్ ఏంటి అనేది కూడా నేను ఛానల్లో పెట్టాలి అని అనుకుంటున్నాను సో అవన్నీ మీరు చూడాలి అంటే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు కనుక అయితే ఆ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఛానల్ని అయితే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ముల్లంగి సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది అందులోకి మునక్కాయ యాడ్ చేస్తే మరింత టేస్ట్గా ఉంటుంది మామూలుగా మునక్కాయ సాంబార్ అంటేనే చాలా టేస్ట్ మన ఛానల్లో ఆల్రెడీ నేను ఓన్లీ మునక్కాయ సాంబారు పెట్టే ఉన్నాను అందులోకి నాకు ఎందుకు ఈ ముల్లంగిని కూడా జత చేసి మీకు చూపించాలనిపించింది ఎందుకంటే చాలామంది ముల్లంగిని ఇష్టపడరు కొంతమంది సో అలా ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా సాంబార్లో యాడ్ చేస్తే కనుక ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ అలాగే మీకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఎన్నో ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి ముందుగా మీరు ముల్లంగిని పీల్ చేసి పెట్టుకోండి అండ్ అలాగే మునక్కాయలు కూడా ఒక మీకు అవైలబిలిటీలు ఎన్ని ఎన్ని అని తీసుకోండి ఇక్కడైతే ఒక మునక్కాయ పదిహేను రూపాయలంట విన్నారా వన్ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ సింగిల్ మునక్కాయ్ నేనైతే ఒక రెండో మూడో తీసుకున్నాను ఎంత కాస్ట్ చూసారా వాము కానీ హెల్త్కి మంచిదండి అలాగే చాలా టేస్ట్ ఉంటుంది నాకు చాలా ఫేవరెట్ కాబట్టి నేను తీసుకున్నాను సో టొమాటోలు ఒక నాలుగు ఎర్ర ఎర్రగడ్డలు ఒక మూడు తీసుకోండి రెండు మునక్కాయలు ఒక మూడు ముల్లంగి ఇవన్నీ కట్ చేసి ఒక పాత్రలో వేసేసి పసుపు కారం పొడి కావాల్సినంత తగినంత యాడ్ చేసుకోండి ఇదే ప్రాసెస్లో చేసి చూడండి ఒకసారి మీ సాంబార్ ఆ సాంబార్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు ఒక్కో ఇంట్లో ఒక్కో పద్ధతి ఉంటుంది కొంతమంది ఐ మీన్ చాలామంది ముందుగా పోపు వేసేసి తర్వాత ఇవన్నీ వేసి ఉడక పెడుతూ ఉంటారు ఇంకొంతమంది ఇలా నాలా కూడా చేస్తారు సో ఈ ప్రాసెస్ ఒకవేళ మీరు ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదంటే ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది మీరే చెప్తారు తర్వాత ఈ విధంగా ఒకసారి ప్రయత్నించి చూడండి సో ఇలా అరగడ్డలు టొమాటోలు మునక్కాయలు ముల్లంగి ఇవన్నీ కట్ చేసి పాత్రలో వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు ఇంకా కారం ఇవన్నీ కూడా వేసేశాక అవన్నీ మునిగాయని నీళ్లు అంటే అవన్నీ ఉడకాలి కదా అవన్నీ మునిగాయని నీళ్లు పోసి ఉడకపెట్టాల్సి ఉంటుంది అవన్నీ కా అవి అది ఎలా ఉడికిందని ఎలా తెలుసుకుంటారు మీరు మునక్కాయనో ముల్లంగినో పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటే ఉడికిపోయిందని అర్థం నీకంటే ముందుగా మీరు ఏం చేయాలి అంటే మీకు ఎంత సాంబారు కావాలో అంత పప్పుని ఉడకబెట్టుకోండి సాంబార్ రుచిగా ఉండాలంటే పప్పుని మీరు ఎంత మెత్తగా అయితే ఉడకబెట్టుకుంటారో సాంబార్ అంత రుచిగా వస్తుంది ఎందుకంటే సాంబార్లో అది పప్పు పప్పుగా ఉంటే ఆ సాంబార్కి ఏం టేస్ట్ రాదు బాగా మెత్తగా ఎనుపుకోవాలి పప్పుని ముందుగా ముందుగానే దాన్ని బాగా మెత్తగా ఉడకపెట్టుకోండి కొంచెం వాటర్ ఎక్స్ట్రాగా పోసి మంచిగా ఉడకపెట్టుకొని తర్వాత బాగా మెత్తగా వెనపండి మంచిగా వస్తుంది పప్పు బాగా పేస్ట్ లాగా చింతపండుని ముందుగానే నానబెట్టుకోండి ఆరు గంట ముందు నానబెట్టుకొని బాగా పిసికేసి ఇలా వడ వడ వడపోసి పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే సాంబార్లో ఏ పీసులు చెత్త ఏం లేకుండా ఏ డిస్టబెన్స్ లేకుండా హాయిగా సాంబార్ తినడం కాదు తాగొచ్చు అంత బాగుంటుంది సో ముందుగా వడకబెట్టి పెట్టిన ఈ పప్పుని నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను ముందైతే నేను చింతపండు పులుసు పోసేసాను అది ఒక పది నిమిషాలు అది దాంట్లో ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ పప్పు ఎత్తి పోస్తున్నా ముందు కూరగాయలు ఉడికేయి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్లో చింతపండు పులుసు ఉడికింది థర్డ్ స్టెప్లో ఫైనల్గా ముందుగా ఉడకబెట్టుకున్న ఈ కందిపప్పుని ఇందులో యాడ్ చేసేసాను అంతే మిక్స్ చేయండి బాగా మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడకనివ్వండి బాగా క్లియర్ కదా మీకు ముందైతే కూరగాయలు ఉడకాలి ఓ పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కూరగాయలు ఉడికిపోవాలి మీరు పట్టుకుని చూడండి ఉడకలేదంటే ఇంకో రెండు మూడు నిమిషాలు ఉడికించండి దాని తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసుని పోయండి దాన్ని కూడా కొంచెం దాన్ని దాన్ని కూడా ఒక ఐదు నిమిషం ఎనిమిది నిమిషాల పాటు ఉడకనివ్వండి ఉడికాక ఫైనల్గా ఈ పప్పు వేసాక మూడు తెలుగులు అనుకోండి రెడీ అయిపోతుంది తర్వాత దానికి పోపు పెట్టడం కోసం సపరేట్గా పక్కన ఒక బాండీ పెట్టండి పోపు కోసం తగినంత ఆయిల్ వేసి అందులో ఆవాలు మీకు తెలుసు కదా అన్నిటికీ మనం పోపు ఎలా పెడతామో సాంబార్కి కూడా అదేవిధంగా కానీ పోపులో సాంబార్కి అన్నీ వేయాల్సినవి అన్నీ వేశారంటే గుమ్మగుమ్మ అని ఆ వాసన రుచి అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి తెల్లగడ్డని అసలు మర్చిపోవద్దు ఎర్రగడ్డ తెల్లగడ్డ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కూడా ఓ రెండు వేయండి బాగుంటుంది టేస్ట్ సో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పోపు బాగా వేగాలి వేగిన తర్వాత తీసి ఆ ఉడికిన సాంబార్లు వేసేయండి పైన సూపర్ టేస్ట్ ఉంటుంది డెఫినెట్లీ యూ మస్ట్ ట్రై ఇట్ పోపు వేసిన తర్వాత కొద్దిసేపు అలానే వదిలేయచ్చు లేదా వెంటనే కూడా కలిపా కలిపి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంది అనేసి చూస్తున్నారు కదా వాహ్ నా సాంబార్ సిద్ధమైపోయింది నాకు మామూలుగానే మునక్కాయ సాంబార్ అంటే చాలా ఇష్టం అందులో ముల్లంగి వేస్తే ఇంకా అద్దరిపోతుంది దిస్ ఇస్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ 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 డిష్ అని చెప్పొచ్చు సో మీరు కూడా ఒకసారి ప్రయత్నించారంటే నాకే కాదు మీకు కూడా ఇంక నుంచి ముల్లంగి మునక్కాయ సాంబార్ అనేది ఫేవరెట్ లిస్ట్లోకి యాడ్ అయిపోతుంది చూస్తున్నారు కదా అన్నీ కూరగాయలు కూడా మెత్తగా ఉడికిపోయాయి చూడండి మునక్కాయని చూస్తేనే మీకు అర్థమైపోతుంది ముల్లంగిని కూడా చూడండి చూస్తేనే అర్థమవుతుంది కదా బాగా ఉడికిపోయింది అని అలా మంచిగా మరీ మెత్తగా స్మాష్ చేయలేక కాదు కరెక్ట్గా ఉడికాయి అన్ని కూరగాయలు కూడా సరిచూసుకోవాలి ఉడికేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి సాంబార్ రుచిగా రావాలి అంటే కందిపప్పు బాగా మెత్తగా ఉడకబెట్టుకోండి చింతపండును కూడా నానబెట్టి ఉంచుకున్న దాన్ని వడకట్టి క్లీన్గా పోయండి ఎటువంటి చెత్త రాకుండా అండ్ మూడోది ఏంటంటే పోపుని చక్కగా వేయాల్సినవి అన్నీ వేసి బాగా వేగించిన తర్వాత ఇందులో వేయండి చూసారా వా ఓకే బాయ్